హాయ్ బాయ్. అందరికి నమస్కారాలు అండి. ఓయ్ జగన్, అమరావతిని ఏం పీకేడని అంత నాకులు ఎవరివే అని మరి బొచ్చే చౌదరి నోటుకొచ్చినట్లు ఏదో పీకేడంట. ఏంటో కనుక్కుందాం పదండి. హలో బొచ్చే తాత, ఏటి కబుర్లు? ఎందుకంటే పరిస్థితి అధ్వానంగా తయారైంది. మీరు 2019 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచే మీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందిలే పాపం. ఈ చీకటి రాజ్యం పోవాలంటే రామారావు గారికి ఉంటే ఇవాళ ప్రత్యేక హోదా కోసం ఏం చేసేవాడు? అదిటిది, ఓ పక్క కొండంత బాబు గారు ఉండగా నీకు పెద్ద ఆయన ఎన్టీఆర్ గుర్తొచ్చారేంటి? బాబు గారికి నీకు డిషు డిషు అయిందా కొంపదీసి? ఢిల్లీలో వెళ్లి పార్లమెంట్ ముందు పడకేసేవాడు సాధించేదాకా. పోనీ ఇప్పుడు అదే పని, పార్లమెంట్ ముందు డబుల్ కాట మంచం వేసుకుని పడుకోమని మీ బాబు గారికి చెప్పు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి అనేక మంది మరణిస్తే దాన్ని ఇవాళ ప్రైవేట్ రంగాన్ని కట్టబెడితే నోరు మీద దౌర్భాగ్య స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరు కూడా అలాగే ఏడ్చారు కదా, ఏటు అందరూ ఎండేజ్ లోనే ఉన్నారు కదా. విశాఖ ఉక్కు కోసం సత్యాగ్రహ దీక్ష చేసి ఉంటే మీ పార్టీకి ఎంతో మైలేజ్ వచ్చేది కదా. అదే రామారావు గారు అయితే నీ తరం అయిద్దా అని నేను అడుగుతా ఉన్నా. అదిగో మళ్ళీ రామారావు గారు అంటున్నా, నిజంగానే బాబు గారికి నీకు సంథింగ్ సంథింగ్ అయిందా? ఏటి కొంపదీసి, విశాఖ రైల్వే జోన్ ఇస్తానని చెప్పి ఇవాళ మభ్య పెట్టి పక్కదారి పట్టిస్తే నోరు మెదపట్లే ముఖ్యమంత్రి. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ తంతు నడుస్తుంది కదా, అప్పుడు మీరందరూ ఒకళ్ళ గోళ్ళు ఒకళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నారా? రేపు జరగబోయేది కూడా 2014లో జరిగే ఎన్నికల్లో. ఓయ్ తాత, ఓసారి మళ్ళీ ఆ డైలాగ్ చెప్పు. రేపు జరగబోయేది కూడా 2014లో జరిగే ఎన్నికల్లో. 2014 ఎన్నికల్లోనా? వయసు పెరిగిపోతుంది కదా పాపం, మతి మార్పు కూడా పెరిగిపోయినట్లుంది. 2019 ఎన్నికల్లో అనాల్సింది 2014 అని తడబడుతున్నావు. ఈ వైఎస్ఆర్ పార్టీని తుక్కు తుక్కుగా గాలి సముద్రంలో బంగాళాఖాతంలో కలిపేస్తారని సవినీగా మనవి చేస్తూ, మిమ్మల్ని ఆల్రెడీ మీ సైకిల్ పార్టీని మొన్న ఎన్నికల్లో పాటు పాటుగా తుక్కు తుక్కు చేసి మూలనేశారు కదా, ముందు వాటిని అడ్డించుకోండి. పోరాడదాం, సాధిద్దాం, తెలుగుదేశం రావాలి, రాష్ట్రం బాగుపడాలి, నిరుద్యోగం తొలగాలి, ఉపాధి లభించాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలంటే మళ్ళా చంద్రన రావాలని ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఓహో, మీ బాసు చంద్రన కోసం పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నారు తప్ప జనాలు ఎదురు చూడడం లేదన్నమాట. వాళ్ళకి మీకు తెలుసుకోవాల్సిన ఆమ్యామ్యాలు బాకీ వ్యవహారాలు బ్యాలెన్స్ ఉన్నాయా ఏంటి? అలాగే అమరావతి ఈడు పేకలేడు పేకలేడు పేకలేడు. మీరు ఇట్టాగే ఆయన రెచ్చగొడతా ఉండండి, మీకున్నవన్నీ పీకేసి పాకాన్ని పెట్టేస్తాడు. అన్నగారి పేరు పోయే యూనివర్సిటీ నుంచి తీయలేడు తీయలేడు, వాడు చట్టం చేసినంత మాత్రం అవ్వదు. బయట కలకండం ఇంకా మానలేదా మీరు? ఎప్పటికైనా బయటికి రండి, నిద్రమో తొదిలి. దానికి కారణాలు ఉన్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళంతా అంగీకారం చెప్పాలి, 2-3 ఏళ్ళు పట్టింది మామూలుగా అయితే అందరూ ఒప్పుకుంటే. ఈయన చేయలేడు, మళ్ళా మనం వస్తాం కదా తదా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారన్న ఆశ ఇంకా సావడం లేదన్నమాట. ఎట్టాగి ఏడితే జనాలు 2019 లాగే మళ్ళీ యథావిధిగా యథాతథంగా ఇంట్లో కూర్చోబెడేస్తారు. జగనన్న విద్యాదీవెనట, మరి ఎందుకు వేయకపోవట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు అని సమాధానం లేదు. ఆయన ఎవరికి సమాధానం చెప్పాలో వాళ్ళకే చెప్పుకుంటున్నాళ్ళే. ఓ మీరు తెగ ఫీల్ అయిపోమాకండి. నొక్కుడే నొక్కుడు బటన్ నొక్కుతా ఉంటాడు కానీ డబ్బులు పడవు. కాదు ఎవరి అకౌంట్ లో పడాలో వాళ్ళకి ఆల్రెడీ పడుతున్నాయిలే, మీ అకౌంట్ లో పడతాయని వెయిట్ చేస్తున్నారా ఏంటి? నొక్కుడే నొక్కుడు, ఇసుకలో నొక్కుడు, మైనింగ్ లో నొక్కుడు, మద్యంలో నొక్కుడు, నొక్కుడే నొక్కుడు, ఆ నొక్కుడు 2 లక్షల కోట్లు. అంటే దీన్ని బట్టి మీరు అప్పట్లో ఇసుకలో మైనింగ్ లో మద్యంలో ఈ రేంజ్ లో నాకేసి ఏపీకి బొక్కెట్టేశారన్నమాట. వామ్మో, నొక్కేసిన వరకే చాలే గాని ఇక సెక్కే తాత, ఇంక ఉంటా, నన్ను నొక్కేసేలాగున్నావు. హాయ్ బాయ్.